చాలా మందిని పోగు చేశారు. 2000 మంది వచ్చినట్టు ఉన్నారు. చాలా కష్టపడి పోగు చేశారు. సరే ఏదో ఈనాలో నాలుగు చేతిలో వేల సంఖ్యలో రాసుకోవచ్చు కానీ నాకు తెలిసి నేను సమాచారం 2-3 మంది పోగు చేశాను. పోగు చేసిన తర్వాత పోలవరం గురించి మాట్లాడావు, నా గురించి మాట్లాడావు, ఏమన్నావు, డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ ఉండదో ఈ కొత్త మంత్రికి తెలియదు అన్నావు, ఆకాశంలో ఉండతో భూమిలో ఉండతో తెలియదు అన్నావు, నీకే బాగా తెలుసు అన్నావు. దాంతోపాటు ఏమన్నావు, ఏమన్నాడు, గంట అరగంట మంత్రి ఏం మాట్లాడుతున్నావు, సంస్కారం ఉందా నీకు, నీ గురించి నాకు బాగా తెలుసు. 1975లో యువజన కాంగ్రెస్లో ప్రవేశించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా చక్కగా పరిశీలిస్తున్నా. అప్పుడు సంజయ్ గాంధీ దగ్గర యూత్ కాంగ్రెస్ లీడర్గా సంజయ్ గాంధీ దగ్గర చేరావు, ఎన్ని బ్రోకర్ పనులు చేశావో నా దగ్గర చిట్టా ఉంది. ఆ తర్వాత అంజయ్ గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారితో పాటుగా మంత్రిగా ఉన్నావు. సినిమాటోగ్రఫీ అనుకుంటా. రాజశేఖర రెడ్డి గారు పుట్టుకతోనే ధనవంతుడు, ఆయన దగ్గర బ్యాగులు మోసావు, సూట్ కేసులు మోసావు, 5,000, 10,000 పేదవాడివి కదా పాప, ఏమి అనుకోవడానికి వీల్లేదులే, స్నేహం మీద తీసుకున్నావు. అప్పుడు 2 ఎకరాలు నీకుంది నారావారిపల్లిలో, డబ్బు లేదు. రాజశేఖర గారి దగ్గర 5,000, 10,000 అప్పు తీసుకునే దగ్గర నుంచి నీ సంగతి తెలుసు, నీ పెళ్లి సంగతి తెలుసు, నీ గురించి తెలుసు, నీ కుటుంబం గురించి తెలుసు, మీ రామ్మూర్తి నాయుడు గురించి తెలుసు, మీ అబ్బాయి గురించి తెలుసు, నీ భార్య గురించి తెలుసు. ఒక్క నిమిషం నా సంస్కారాన్ని పక్కన పెట్టి నేను కూడా మాట్లాడటం మొదలెడితే ఊరేసుకు చస్తావు చంద్రబాబు, గుర్తుపెట్టుకో, కంట్రోల్ యువర్ టంగ్, మర్యాదగా మాట్లాడు. అంతమంది జనంలో గంట అరగంట మంత్రి అంటావా, తమాషాగా ఉందా నీకు, జాగ్రత్త, మళ్ళా నోరు జారిందా ఊరేసుకు చచ్చే విషయాలు కూడా బయట పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. ఎవరో నీ పక్కనున్న గొట్టంగాళ్ళు, నీ పక్కనున్న చెంచాగాళ్ళు ఎవరన్నా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం. నువ్వే మాట్లాడుతున్నావే, ఎంతగా ఫ్రస్ట్రేషన్ నీకు, ఏమిటా ఫ్రస్ట్రేషన్ నీకు, నీకు ఈ కర్మ పట్టింది. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నువ్వు చివరికి చివరాంకంలో ఈ రకమైన కర్మ నీకెందుకో ఒకసారి ఆలోచించుకో, వాస్తవాలు మాట్లాడు, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో, ఇప్పటికైనా సంస్కారవంతంగా మాట్లాడు, ఇప్పటికైనా ఉన్న వాస్తవాలు మాట్లాడు, ప్రజల్ని మోసం చేసేటటువంటి పనులు చేయకు. నీ జీవితం అంతా ప్రజల్ని మోసం చేయటమే, నీ తమ్ముడిని మోసం చేశావు, నీ బావమరుదని మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేస్తావు, రాసుకో నేను చెప్తున్నాను ఇవాళ, నీ కొడుకును కూడా మోసం చేస్తావు. నీకు అధికార కాంక్ష తప్ప మరొకటి లేనే లేదు, ఎక్కడికి వెళ్ళినా అధికార కాంక్షే, దానికోసం ఎవరినైనా మోసం చేస్తావు, పిల్లనిచ్చిన మామను మోసం చేశావు, చివరికి నీ కొడుకును కూడా మోసం చేసే స్థాయికి నువ్వు దిగజారిపోయి